అనేది అందరూ తీసుకొచ్చుకుంటారు. కానీ అది ఎలా ఫిట్ చేయాలి, ఆ పంట అనేది వరి పంటను ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనం తెచ్చుకున్న డ్రమ్ సీడర్ని మొదటగా మొత్తం ఫిక్స్ చేసి పెట్టుకోవాలా. మనం ఎంత పొలం అయితే అనుకున్నామో, ఒక ఎకరమా రెండు ఎకరాల పొలం అనుకున్నామో, ఆ పొలాన్ని మొత్తం కల్టివేషన్ చేసుకొని 4 సార్లు కానీ 6 సార్లు కానీ దుక్కి మొత్తం దున్నుకొని నీరు పెట్టి దున్నుకొని ఒక లెవెలింగ్లా చేసుకోవాలి. లెవెలింగ్ చేసుకున్న తర్వాత మనము ఎంచుకున్న విత్తనాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి ఒక 12 కిలోల విత్తనాన్ని ఎంచుకొని ఆ విత్తనాన్ని 24 గంటలు నానబెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాత్రి 8 గంటలకు నానబెడితే రేపు రాత్రి 8 గంటల వరకు మనము నీటిలో నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టిన విత్తనాన్ని 24 గంటల తర్వాత మన జూల సంచిలో, గోనె సంచిలో మండగట్టుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ 24 గంటలకు ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ వరి గింజ అనేది చిన్నగా మొలక రావడం జరుగుతుంది. కొంచెము పగులు అనేది రావడం జరుగుతుంది. ఆ పగులు వచ్చిన విత్తనాన్ని మనము తీసుకొచ్చి మనం ఎంచుకున్న పొలంలో ఆ పొలాన్ని మొత్తము లెవెలింగ్ చేసి ఆ విత్తనాన్ని మనము ఈ డ్రమ్ సీడర్లలో, ఈ డ్రమ్ సీడరు దాంట్లో ఒక 75% వరకు నింపిన తర్వాత మనము వాటికి క్యాప్స్ క్లోజ్ చేసేసి మనం ఏదైనా ఒక సైడ్ నుంచి ఆ పొలం మొత్తం లెవెలింగ్ అయిన తర్వాత ఏదో ఒక సైడ్ నుంచి మనము ఎంచుకొని ఒక స్ట్రేట్గా లైన్గా ఫస్ట్ ఒకటి కరెక్ట్ లైన్గా వెళ్ళినామంటే ఆటోమేటిక్గా మిగతా అన్ని కూడా పొలం మొత్తం లైన్గా స్ట్రేట్గా వస్తుంది. ఈ మధ్యలో ఏంటంటే 20 సెంటీమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి పంట అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి డిసీజ్ కూడా ఈ పంటకు రాదు, డ్రమ్ సీడ్ ధర వేసిన పంటకు రాదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ నాటు వేసిన దానికంటే ఈ డ్రమ్ సీడ్ ధర వేసిన పంట అనేది మనకు 15 రోజులు లేదా 20 రోజుల ముందుగానే పంట అనేది కోతకు రావడం జరుగుతుంది. మరియు అదేవిధంగా పంట దిగుబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి 25 క్వింటల్లో ధాన్యం వస్తుంది అనుకుంటే నాటు పద్ధతి ద్వారా దీని ద్వారా 28 క్వింటల్ కానీ 30 క్వింటల్ రావచ్చు. దీనికి కెమికల్స్ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కొట్టడం తగ్గించేస్తుంది. ఎందుకంటే మనము మొక్క మొక్కకు మధ్య, కర్రకర్రకు మధ్య 20 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మొక్క అనేది ఆరోగ్యంగా మంచిగా ఆక్సిజన్ తగులుతుంది కాబట్టి, గాలి తగులుతుంది కాబట్టి గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది, ఎలాంటి పురుగులు అనేది ఆశించవు. సో దీని ద్వారా ఏంటంటే పంట దిగుబడి పెరుగుతుంది, మన పంట పెట్టుబడి అనేది తగ్గుతుంది, ఇది మనకు పంట అనేది కూడా తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డ్రమ్ సీడర్ తెచ్చిన తర్వాత ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపెడతాను మా డ్రమ్ సీడర్ ద్వారా. సో నేను ఇక్కడ వచ్చేసి మూడు డ్రమ్ సీడర్ సంబంధించినటువంటిది తీసుకొచ్చాను. ఇది 6 రోస్ అంటాం. ఈ 6 రోస్ అంటే ఒక డ్రమ్ సీడర్కి 2 రోస్, ఇదొక రోజు ఇదొక రోజు, 1, 2, 3, 4, 5, 6 6 రోస్ డ్రమ్ సీడర్ ఇది. అదేవిధంగా 8 రోస్ డ్రమ్ సీడర్ ఉంటుంది. 8 రోస్ మీన్స్ 4 డబ్బాలు ఉంటాయి. 3 డబ్బాలు వచ్చేసి 6 రోస్, ఒక డబ్బాకి వచ్చేసి 2 రోస్ కాబట్టి 4 డబ్బాలు తీసుకున్నాం అనుకోండి 8 రోస్ అంటారు. ఇది 6 రోస్ నేను తీసుకున్నాను, గత వర్షాకాలంలో తీసుకొచ్చుకున్నాను. ఇది దీని ద్వారానే నేను వేసాను. అది ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపెడతాను. సో ఇది మనం ఇప్పుడు తీసినాను. దీంట్లో నుంచి ఈ అంత ఐటమ్స్ అన్నీ కూడా మన డ్రమ్ సీడ్ సంబంధించినటువంటి పరికరాలు, వాళ్ళు మొత్తం కూడా క్లోజ్ చేసి అన్ని విడివిడి భాగాలుగా పంపిస్తారు. సో ఇది రాడ్ ఉంటుంది మనకు, మొదటగా ఒక పెద్ద రాడ్ ఉంటుంది. ఈ రాడ్ని ముందుగా మనం ఇలా డ్రమ్ సీడర్ మధ్యలో అమర్చుకోవాలి. డ్రమ్ సీడర్ మధ్యలో కొంచెం ఇస్తుంటాను, డ్రమ్ సీడర్ మధ్యలో అమర్చుకోవాలి, 4 పెట్టుకోవాలి. దాని తర్వాత ఇది మనకు చిన్న క్యాప్ ఉంటుంది. ఈ 6 రోస్ దానికి మధ్యలో సెట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న డ్రమ్ సీడర్కి ఆ సైడ్ సెట్ చేసేసి మనము దీన్ని మొదటగా ఈ చిన్న రాడ్ని ఈ మిడిల్ పార్ట్కు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇది రెండవది, ఈ రాడ్ని మనం దీనికి అమర్చుకోవాలి. ఇక్కడ హోల్స్ ఉంటాయి, 2 హోల్స్ ఉంటాయి కాబట్టి 2 హోల్స్లలో ఈ రాడ్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఇది చివరకు మనం ఇలా దీంట్లో ఉండి పట్టుకొని వెళ్ళడానికి ఇది మనకు స్టార్టింగ్లో ఉపయోగపడుతుంది. దీన్ని మనము ఇలా ఫిట్ చేసుకోవాలా, దీన్ని చివరకు ఇట్లా ఫిట్ చేసుకోవాలా. దీనికి ప్రతి ఒక్కదానికి స్క్రూ సిస్టమ్ ఉంటుంది, థ్రెడ్ సిస్టమ్తో స్క్రూలు ఉంటాయి కాబట్టి మనకు పొలంలో గుంజుకపోవడానికి బరువు అవుతుంది. ఇది లైట్ వెయిట్తో, ప్లాస్టిక్ తోటి కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా ఒక రైతు రోజుకు 2 ఎకరాలు ఈజీగా డ్రమ్ సీడర్ ధర వరి పంట అనేది వేసుకోవచ్చు. కానీ స్వంతంగా ట్రాక్టర్ ఉందంటే రోజు 2 ఎకరాలు దున్నుకోవాలా. లెవలింగ్ అనేది ఇక్కడ ఈ డ్రమ్ సీడర్ చాలా ఇంపార్టెంట్ అనేది. లెవలింగ్ కరెక్ట్ ఉందంటే పంట అనేది మంచిగా రావడం జరుగుతుంది.
వేసిన వారి పంటను డ్రమ్ సీడర్ ద్వారా వేసిన పంటను మూడు రోజులు ఆరబెట్టుకుంటా రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టాలి. అప్పుడే మనకు ఈ వరి గింజ అనేది మొలక శాతం అనేది మంచిగా రావడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే నారుమడి మనం ఎలాగైతే కాపాడుకుంటామో ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేసిన వరిని కూడా అదే విధంగా కాపాడుకోవాలి. ఒక నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కష్టపడ్డామంటే మనకు ఈ కూలల కొరత సమస్య అనేది తగ్గుతుంది. సో ఇది మనం ఫస్ట్ రాడ్ అనేది ఈ డ్రమ్ సీటర్ మధ్య నుంచి అమర్చుకున్నాము. ఈ రెండు ప్లాస్టిక్ మధ్యలో పెట్టేసి ఈ మూడు రాడ్స్ సెట్ చేశాను. ఇప్పుడు మనము ఈ టైర్లని మన ప్లాస్టిక్ టైర్లని ఇలా మనం ఇలా సెట్ చేసుకోవాలి, చివరకు సెట్ చేసుకోవాలి. మంచి పెట్టు, మిడిల్లో పెట్టు, విసుకో ఇవి. ఇలా టైర్లు సెట్ చేసుకున్న తర్వాత మనము వీటికి ఎడ్జ్లో ఈ ఇది సెట్ చేసుకోవాలి. చివరకు ఈ పైపులు అనేది ఎటుపోకుండా మనం ఇలా చివరకు థ్రెడ్ సిస్టమ్ తోటి ఉంటుంది, నట్ సిస్టమ్ ఉంటుంది, దీన్ని ఇలా ఎక్కించుకోవాలి. టైట్గా ఉంటే ఇక్కడ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అటు ఎట్లాగైతే పెట్టామో ఇది కూడా అలాగే పెట్టాలి. ఇలా ఫిట్ చేసుకున్నటువంటి డ్రమ్ సీడర్ని మొత్తం ఇట్లా మూడు రాడ్లు ఇక్కడ రెండు సైడ్ల టైర్లు ఫిట్ చేసి మధ్యలో మూడు డ్రమ్ సీడర్ ధరల. సో మనము ఎంచుకున్న విత్తనాన్ని అంటే ఒకరోజు నానబెట్టిన తర్వాత మరుసటి రోజు చిన్న మొలక వచ్చిన విత్తనాన్ని మనము దీంట్లో ఈ డబ్బలో ఇక్కడ నుంచి దీంట్లో ఒక 75% వరకు నింపుకొని దీంట్లో ఒక 75% దీంట్లో 75% నింపుకున్న తర్వాత ఈ క్యాప్లు అనేది మనము అమర్చుకోవాలి. మూడింటికి మూడు అనేది అమర్చుకోవాలి. సో అమర్చుకున్న తర్వాత దీంట్లో విత్తనం అన్నది ఈ డ్రమ్ సీడర్లో ఈ దీంట్లో వచ్చేసి మొత్తం కూడా నింపకూడదు. ఎందుకంటే మొత్తం నింపినామంటే మనము ముందుకెళ్ళినా కొద్దీ ఆ విత్తనాలు అనేది మనకి ఈ హోల్స్ నుంచి పడవు. సో ఈ లోపల అనేది 70% ఒక 70% నింపితే మాత్రమే మనకు విత్తనాలు అనేది పోయినా కొద్దీ మనకి ఈ విత్తనం అన్నది ఈ హోల్స్ నుండి డ్రాప్ వైజ్ డ్రాప్ పడడం జరుగుతుంది. మనం ఎంత చక్కగా పోతే ఈ లైన్స్ నుండి ఈ హోల్స్ నుండి విత్తనాలు అనేది పడడం జరుగుతుంది. తర్వాత ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత చూస్తే మాత్రము చక్కగా లైన్కి మాదిరిగా మంచిగా మొలక అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకు పంట అనేది కూడా 120 రోజుల పంట అయితే మనకు 110 రోజులలో రావడం జరుగుతుంది. నేను గత సీజన్లో వర్షాకాలంలో దేశీ వరి విత్తనం అయినటువంటి నవార అనేది వేయడం జరిగింది. దాని పంటకాలం వచ్చేసి 110 రోజులు. కానీ నేను ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేయడం వల్ల నేను 90 నుంచి 95 రోజుల్లోనే 90 రోజులలోనే పంట అనేది చేతికి రావడం జరిగింది. ఈ డ్రమ్ సీడర్ ద్వారా వేసిన వరిలో ముఖ్యంగా కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ కలుపు సమస్యను నివారించడానికి చాలా రకమైన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి. అవి వాడకుండా మనం ఏంటంటే ఇది మనం కూన వీడర్స్ అనేది తింపుకుంటే కలుపు సమస్య అనేది నివారించుకోవచ్చు. ఇది నేను గత సంవత్సరం ఈ డ్రమ్ సీటర్ తోటి కూన వీడర్ కూడా తీసుకురావడం జరిగింది. డ్రమ్ సీటర్ ద్వారా వేయడం వల్ల కలుపు సమస్య ఎక్కువ వస్తుంది, మళ్ళీ కూలల కొరత ఎక్కువ వస్తుంది అనే ఆలోచనతోటి ఈ కూన వీడర్ తీసుకొచ్చాను. కలుపు సమస్య నివారించుకోవచ్చు. అదేవిధంగా మొక్కను అది దాని యొక్క వేరుని కదిలించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా ఉన్నటువంటి ఏరుని కట్ చేయడం వల్ల మొక్క అనేది తొందరగా గ్రోత్ అనేది కావుతుంది. వేరు సమస్య వేరు అనేది దానికి ఎక్కువ బురుజలో ఎక్కువ ఉంటుంది, స్ప్రెడ్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కొన వీటర్ తింపడం వల్ల కలుపు సమస్య నివారవుతుంది, ఆ వేరుని కట్ చేస్తుంది. అదేవిధంగా వేరుని కట్ చేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది తొందరగా పైకి పెరగడం జరుగుతుంది. సో వరి పంట అనేది అందుకని కొన వీటర్ ద్వారా మన ఈ డ్రమ్ సీటర్ ద్వారా 10 నుంచి 20 రోజులు పంట అనేది ముందుగా రావడం జరుగుతుంది. ఈ కొన వీటర్ అనేది కంపల్సరీ తింపుకోవాలి డ్రమ్ సీటర్ ద్వారా వేస్తే. అదేవిధంగా పెస్టిసైడ్స్ కూడా చాలా ఉంటాయి, అవి వాడకుండా మనము మెయిన్గా ఈ కొన వీటర్ తింపుకుంటాయి. ఈ కొన వీటర్స్లో వచ్చేసి మనము నడిపే కొన వీటర్స్ ఉంటాయి, అలా కాకుండా మన సైకిల్ టైర్లతో సెట్ చేసినటువంటి మిషన్స్, మన టూ స్ట్రోక్ మిషన్స్, అలాంటి మిషన్స్ తోటి కూడా మనము కలుపు సమస్య అనేది డైరెక్ట్ ఈ కొన వీడర్ అనేది దానికి దింపుకొని దానికి ఆ బ్రష్ కట్టర్ అంటాము, ఆ బ్రష్ కట్టర్ తోటి మల్టిపుల్గా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. వరలపున్న గడ్లు కట్ చేసుకోవచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా దీనికి ఆ ఎడ్జ్లో లాస్ట్కు ఆ లబ్బర్లు ఆ నైలాన్ తోటి వేసినటువంటి లబ్బర్లకు అది తీసేసి మనం ఈ కొన వీడర్ మిషన్స్ అంటే చక్రాలు అమర్చుకుంటే
డైరెక్టు ఆ పొలాల మధ్యలో రెండు సైకిల్ టైర్తో అది మన బ్రష్ కట్టర్ అనేది సెట్ చేసుకొని డైరెక్టు హ్యాండ్కి వేసేసుకుంటే హ్యాండ్కి లేదా సైకిల్ టైర్లకు పెట్టుకొని కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఇది కొనవీటర్ కన్నా మనం మిషన్ తోటి దానిలో పెట్రోల్ పోస్తాం కాబట్టి పెట్రోల్ ఆయిల్తో నడుస్తుంది కాబట్టి ఒక లీటర్నర పెట్రోల్ పోస్తే మనకు హాఫ్ ఎకర్ కంటే ఎక్కువనే రావడం జరుగుతుంది. సో ఈ కొనవీటర్ కన్నా మనము ఈ మిషన్ ద్వారా టూ స్ట్రోక్ మిషన్స్ ద్వారా కూడా మన కలుపు సమస్య అనేది నివారించుకోవచ్చు. ఆ బ్రష్ కట్టర్ అనేది ఒక వ్యవసాయ రైస్ ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంటే ఒక బ్రష్ కట్టర్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది, మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. ఒరల పొన్ని గడ్డి అనేది కట్ చేసుకుంటే మనకు మంచి దిగుబడి ఎందుకంటే వస్తుంది. ఎందుకంటే ఒరల పొన్న గడ్డి అనేది చాలా పిచ్చి పిచ్చి గడ్డిని ములుస్తాయి. ఆ పిచ్చి గడ్డికి ఉన్నటువంటి కొంచెం ఫ్లవర్ అంటే పుష్పం రాగానే ఆ పుష్పాన్ని మన క్రిమికీటకాలు ఆశించి ఆ పుష్పాన్ని తిన్న తర్వాత మళ్ళీ మన పంట చేలపైన పడుతుంది. సో అప్పుడే మనం ఏం చేయాలంటే ఆ గడ్డిని కట్ చేస్తే, పిచ్చి గడ్డిని కట్ చేస్తే, ఈ బ్రష్ కట్టర్ ద్వారా కట్ చేస్తే మన పంట అనేది ఎలాంటి చీడపీడలు తగలకుండా మంచి ఆరోగ్యంగా తొందరగా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.